ప్రియులైన దేవుని పిల్లలందరికీ క్రీస్తు యేసు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా నెట్ ముందు కూర్చున్న నా పిల్లలందరికీ, ఆయన అపార జ్ఞానాన్ని తెలుసుకోవాలని, నా సత్తపస్సులో సాధించిన మహాజ్ఞాన సంగతులన్నీ కూడా మీ ముందు పెడుతున్నాను. ప్రియులారా, ఇదే మాట అపొస్తలుడైన పేతురు గారు పత్రికను రాస్తూ, ఒకవేళ నేను వెళ్ళిపోతే చెప్పేవాళ్ళు మీకు ఉండరేమో అని, రెండో పత్రిక ప్రారంభ అధ్యాయంలో 12వ వచనంలో కొన్ని సంగతులు ప్రారంభ శతాబ్దంలో క్రీస్తును నమ్మిన క్రైస్తవులకు చెప్పిన మాటలు. ఎందుకంటే క్రైస్తవులు మాత్రమే దేవుని రాజ్యములో ఉన్న క్రైస్తవులు మాత్రమే, దేవుని రాజ్యములో లేని క్రైస్తవులు ఉన్నారు వాళ్ళు, వేషధారులైన క్రైస్తవులు. దేవుని రాజ్యం వస్తుందని నమ్మిన వాళ్ళు, యేసు రాజుగా వస్తాడని తప్పుడు బోధలలో మునిగిపోయిన వాళ్ళంతా, రాజ్యం వస్తుందని ఎదురు చూస్తూ 33లో వచ్చిన క్రీస్తు శకం 33లో వచ్చిన రాజ్యాన్ని పట్టించుకోక, 2019లో కూడా ఈరోజు కూడా రాజ్యంగా రావాలి యేసు, రాజుగా రావాలి అని పాటలు పాడుతున్నారు. అంటే బైబిలులో వ్రాయబడిన మహాజ్ఞాన సంగతులు వారికి అర్థం కాలేదు. దానికోసం అపొస్తలుడైన పౌలు రోమీలకు ఉత్తరాన్ని రాస్తూ, మొదటి పత్రిక తర్వాత చదువుదాం, పేతురు రెండో పత్రిక తర్వాత చదువుదాం, 11వ అధ్యాయం 33లో, ఇప్పుడు మొదటి 50 సంవత్సరాలు సంఘం ప్రారంభమై 33 నుంచి 50, ఈ మధ్యలో ఈ ఉత్తరాన్ని అపొస్తలుడైన పౌలు రోమాలో ఉన్న క్రైస్తవులకు ఉత్తరాన్ని రాస్తూ అంటున్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము, దేవుని బుద్ధి కానీ రెండు జ్ఞానముల బాహుళ్యం, జ్ఞానము ఆ జ్ఞానానికున్న బలం ఎంతో గంభీరం, ఎంతో గంభీరము. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం, ఎంతో గంభీరం. ఆయన తీర్పులు, ఆయన జడ్జిమెంట్స్ బైబిల్లో రాసేశాడు. మనమంతా సింహాసనం ముందు నిలబడతాం, అప్పుడు దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు అనేది ప్రకటన గ్రంథంలో రూపకాలంకారంగా వ్రాయబడినది. ఆయన తీర్పులు ఇప్పుడు జడ్జిమెంట్, మీరు నమ్మడం నమ్మకపోవడం, మీరు జీవించడం జీవించకపోవడం, ఇక్కడే జడ్జిమెంట్ అనేది నీ పేరు మీద వచ్చేస్తుంది. నువ్వు క్రైస్తవుడిగా జీవించుకుంటా, క్రైస్తవుడిగా జీవించినా నటిస్తూ, దేవుణ్ణి నమ్మని లోకంలో కోట్లాది మందికి తీర్పు జరుగుతుంది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతుంది. ఆ జరుగుతున్న కాలంలో ఒకవేళ నువ్వు మరణిస్తే, ఇశ్రాయేలీయుల కాలంలో ధనవంతుడు చనిపోతే ముందుగా మరణించిన అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు వెళ్ళాడనేది కథ కాదు, ఆనాటికి జరిగిపోయిన యథార్థ గాథ. నీతిమంతులు ఉండే స్థలానికి వెళ్ళిపోయాడు లాజరు. ధనవంతుడు కఠిన శిక్ష అనుభవించడానికి గుండానికి వెళ్ళాడు, అగ్నిగుండంలో ఉంటున్నాడు. ఆయన బుద్ధి జ్ఞానములు
బుద్ధి జ్ఞానముల బాహుళ్యము బాహుళ్యము ఎంతో ఎంతో గంభీరమైనది. ఆయన తీర్పులు శోధింప ఎంతో అసఖ్యములు అందవు. కనుక బైబిల్ బాగా చదవాలి. అప్పుడప్పుడు బైబిల్ చదివే వాళ్ళకి బైబిల్ అంటే అసలు ఏమీ తెలియదు. అసలు బైబిలే చదవని వాడు ఒక మూర్ఖుడు. ఇంకా నీకు దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం, ఈ జ్ఞానం ఎంత గొప్పదో మీకు ఏమర్థం అవుతుంది? అందుకే విడమరిసి చెప్తున్నాను. పేతురుగారు ఏం చెప్తున్నారు ఇప్పుడు వెళదాం. పేతురు రాసిన రెండో పత్రిక, పేతురు రెండో పత్రిక మొదటి అధ్యాయం 12 వచనం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసు. ఆయనకు చావుకాలం వచ్చింది, వృద్ధాప్యం. మరి మహానుభావుడు 70 ఏళ్ళలో ఉన్నాడో 80 ఏళ్లలో ఉన్నాడో, అతి వృద్ధుడుగా 90 ఏళ్ళు దాటి పైబడిన వాడుగా ఉన్నాడో, ఆయన శరీరాన్ని బట్టి ఆలోచించుకుంటున్నాడు నేను ఎంతకాలం ఉంటాను. ఇంకా వృద్ధాప్యంలోకి వెళ్ళేసరికి తెలిసిపోతుందండి, శరీర అవయవాల పనులు అర్థమైపోతుంటాయి. చెయ్యి ఎత్తలేకపోవడం, చేతితో సరిగ్గా బరువులు తీయలేకపోవడం, కాళ్ళతో ఎక్కువగా నడవలేకపోవడం, ఎత్తు స్థలాలు కనబడగానే భయపడిపోవడం, మెట్లెక్కడానికి ముడుకులు నొప్పి కావటం, ఇవన్నీ కూడా శరీరంలో ఒక బీపీ పెరిగిపోవడం, షుగర్ పెరిగిపోవడం, ఇవన్నీ కూడా శరీరానికి వృద్ధాప్యంలో సంభవించే రోగాలు. కనుక సిస్టమ్, మునుపటిలా తినకపోవటం, మునుపటిలా ఆలోచించకపోవటం, నిద్ర పట్టకపోవటం, బయటకు వెళ్ళకపోవటం, ఇవన్నీ కూడా శరీర సంబంధమైన రోగాలు ఈ వృద్ధాప్యంలో సంభవించేవి. మీరు బండి కొనుక్కున్నారనుకోండి, కొని 10 ఏళ్ళు అయిన తర్వాత అది ఎందుకు పనికి రాకుండా పోతుంది? అది సిస్టమ్ అంతా అరిగిపోద్ది, పాడైపోద్ది. ఎన్నిసార్లు ఎన్ని స్పేర్ పార్ట్లు మీరు కొని వేయించుకున్నా కొత్త బండిలాగా అది పనిచేయదు. అది మీకు తెలిసిన పచ్చి నిజం. అలాగే పేతురుగారు కూడా అనుకుంటున్నారు, ఆయనకు వయసు వచ్చేసింది బాగా. అప్పుడు రాస్తున్నాడు ఉత్తరాన్ని, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని. నేను మీకు ఈ సంగతులు చెప్తున్నాను, నేను మీకు ఈ సంగతులు బోధిస్తున్నాను, నేను చెబుతున్నాను, నేను చెబుతున్నాను, నేను చెబుతున్నాను, నాకు ఇవ్వబడింది నేను చెబుతున్నాను అంటున్నాడు. మీరు ఈ సంగతులను తెలుసుకొని, మీరు ఈ సంగతులు తెలుసుకొని, మీరు అంగీకరించిన సత్యమందు. ఒకప్పుడు మీరు క్రీస్తును నమ్మినప్పుడు ఏ సత్యాన్ని, వాక్యాన్ని మీరు అంగీకరించారో స్థిరపరచబడి ఉన్నను. ఆ వాక్యంలో మీరు స్థిరపరచబడి ఉన్నంటే బలవంతులుగా ఉన్నారు. మన సంఘంలో బలవంతులు ఎక్కువ ఉంటారు, ఎప్పుడు గుడికొస్తుంటారు, ఏ ప్రార్థనకి మిస్ కారు, ఏ ప్రోగ్రామ్కి మిస్ కారు, దేవునికి ఇవ్వటంలో కానీ దేవుని కొరకు చేయటంలో కానీ. సంఘాలలో ఇప్పటికీ కూడా చాలామంది పిల్లలు, నాకు కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు క్రిస్టఫర్, బుద్ధిమంతుడు. నాకు కుమారుడు ఉన్నాడు ప్రభాకర్, బుద్ధిమంతుడు. నాకు కుమారుడు ఉన్నాడు సురేష్ కువైట్, బుద్ధిమంతుడు. వీళ్ళని అనుకుని ఉన్న ఎందరో పిల్లలు, ఒక ఐసక్, ఒక చిట్టిబాబు, ఒక రవి, ప్రపంచ దేశాల్లో ఉన్న ఎందరో పిల్లలు, వాళ్ళు ఎప్పుడు ఇచ్చేవాళ్ళుగానే ఉంటారు. వాళ్ళకి లేకపోయినా మీ గురించిన ఆలోచన, మీకు భోజనం పెట్టాలనే ఆలోచన, మీకు ఏ కష్టం రాకూడదని ఆలోచించే నా పిల్లల గురించి నేను ఎప్పుడు అతిశయపడక తప్పదు. ఈ కాలంలో దోచుకుందాం, మనకేం దొరుకుతుంది అని ఆశపడేవాళ్ళే సమాజంలో తిరుగుతారు తప్ప, దేవుని కొరకు నన్ను నేనే అర్పించుకోవాలి అనుకునేవాళ్ళు ఎవరు మనకి క్రైస్తవ్యంలో సర్వసాధారణంగా కనబడరండి. ఇస్తామంటారు ఇవ్వని వాళ్ళు, వాగ్దానం చేసిన తర్వాత తప్పిపోయిన వాళ్ళు, ఎందరో చరిత్రలు తారుమారైపోతాయి. నాగటి మీద చెయ్యి వేసిన తర్వాత ఏ కారణం చేత అయినా వెనక్కి తిరగకూడదు. ప్రొసీడ్. ఒకసారి దేవుని కొరకు అన్న తర్వాత ఏదో కారణాన్ని, స్వార్థపూరితమైన ఆలోచనలో ఉన్న దేవుడు క్షమలేని వారిగానే వాళ్ళని చూస్తాడు. లూకారాసిన సువార్త 9:62 లూకాసువార్త 9:62 యేసు అంటున్నాడు, నాగటి మీద చెయ్యి వేసిన తరువాత, వెనకతట్టు చూచివాడు, దేవుని పనికి చెయ్యి వేసిన తర్వాత, క్రీస్తును స్వీకరించిన తరువాత, వెనకతట్టు చూచివాడు, రాజ్యములో ప్రవేశింపబడిన తరువాత,
రక్షణ పొందుచున్న వారిని అనుదినము చేర్చుచుండెను అనే మాట విని కూడా, ఇచ్చుచున్న వారిని చూసి కూడా, మాటిచ్చిన తరువాత తప్పిపోయిన నీ పరిస్థితి చాలా ఆందోళనగా మారిపోద్ది. అది నీవు అనుభవించలేని భయంకరమైన కఠిన చర్య దేవుడు నీపై తీసుకుంటాడు అనని చెప్పారాల గురించి నేను మీకు చెప్పనవసరం లేదు. నేనెమ్మని దేవుడు అడగడు, నేను ఇస్తానో నువ్వు ముందుకొచ్చావు. ఇస్తానని చెప్పిన నీ భార్యాభర్తలిద్దరూ అమ్ముకున్న తర్వాత డబ్బాశ కలిగి ఇంత డబ్బు దేవుడికి ఎలాగ ఇచ్చేయాలి మనం? ఒకనాడు ఇవ్వాలనుకునేటప్పటికి ఏదో మన మనస్సరగ అయిపోయిందనుకుంటావా? తప్పు ఆలోచించిందంటావా? సాతాను వల్ల కలిగిందంటావా? లేదు, నీకు నువ్వే స్వయం నిర్ణయం. తప్పిపోయిన తరువాత పేతురు వాళ్ళని అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? ఇంతకే అమ్మారా? అది మీ దగ్గర ఉన్నప్పుడు మీదే కదా. దేవుడు అడగలేదే, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అడగలేదు ఇమ్మని. ఇస్తానని చెప్పను నీవు ఈరోజు మాట తప్పావు. కనుక వాళ్ళిద్దరు చావులు ఆనాటి యెరూషలేము సంఘంలో బీభత్సాన్ని సృష్టించాయి. చరచరాస్తులు అమ్మేసి తీసుకురావడం మొదలుపెట్టారు దేవుని దగ్గరికి. అలాంటి నా పిల్లలండి, వాళ్ళలో ఎక్కువ అది నాకు చాలా ఎత్తులో కనిపిస్తున్నది. ఒక సురేష్ కనబడుతున్నాడు కువైట్ సంఘం అంతా, ఒక ఐసక్ కనబడుతున్నాడు దుబాయ్లో, ఒక రంజిత్ కనబడుతున్నాడు, ఒక ప్రభాకర్ కనబడుతున్నాడు. ఇలా ఎందరో నా పిల్లలు వాళ్ళు చేసిన త్యాగాలు అపారంగా అపారమైన వాళ్ళు. వాళ్ళకు ఎన్ని కష్టాలు ఉన్నా దేవుని కొరకు నిలబడిన వాళ్ళు ఈ సంఘాన్ని కాపాడటానికి, సేవకులను కాపాడటానికి, మహాజ్ఞానాన్ని బోధించిన, ఎన్నోసార్లు బోధించిన పేతురుగారు తాను చావు దినము తెలిసిపోయింది ఆయనకి. అంటే చావు దినం అంటే చనిపోతారనే విషయం ఆయనకు బయలుపరచబడింది. ఆయన అంటున్నాడు, మీరు సంగతులను తెలుసుకొని మీరు ఏ సత్యాన్ని అంగీకరించి బాప్తీసం పొంది దేవుని చేత సంఘములో ప్రవేశింపబడ్డారో స్థిరపరచబడి ఉన్నను, అలా మీరు ఆ సంఘంలో ఆ రాజ్యంలో ఆ దేవుని సామ్రాజ్యంలో స్థిరపరచబడి ఉన్నా, వీటిని గూర్చి ఎల్లప్పుడు మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. బ్రతుకున్నంత కాలము ఎల్లప్పుడూ నేను జ్ఞాపకం చేస్తాను, బ్రతుకున్నంత కాలం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు నేర్చుకున్నంత వరకు, మీరు మారినంత వరకు, మీరు వాక్య ప్రకారము జీవించినంత వరకు, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నాకు ఒక సూచన ఇచ్చాడు. ఆయన అన్ని ప్రపంచ వినాశనానికి సూచనలు ఇచ్చాడు. ప్రభువా, ఈ ప్రపంచ నాశనానికి నీ రాకడకు ఏవైనా ఉన్నాయంటే ఎలా చెప్పాడు? భూకంపాలు, యుద్ధాలు, కరువులు, తెగుళ్ళు ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. ఆ రోజు అపొస్తలులతో చెప్పినటువంటి యేసుక్రీస్తు ఈరోజు మనం చూస్తుంటే భూకంపాలు, తెగుళ్ళు, వరదలు, యుద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, మనభంగాలు ఇవన్నీ మనిషి చేస్తున్న ఘోరమైన నేరాలు. దానికి తగిన శిక్ష దేవుడు అమలు చేయటం నాకు సూచించాడు యేసుక్రీస్తు. పేతురు అంటున్నాడు, ఏం సూచించారండి మీకు? నా గుడారమును, నేను నివసించే ఈ దేహమనే గుడారంలో త్వరగా విడిచిపెట్టవలనని ఎరిగి అంటే నేను చనిపోతానని నాకు తెలిసిపోయింది. నేను ఈ గుడారాన్ని విడిచిపెట్టాలని ఆయన నాకు సూచన చేశాడు. నువ్వు త్వరగా వదిలి వచ్చేయాలి. నువ్వు నీకు ఇచ్చిన టైం అయిపోయింది పేతురు, నువ్వు వచ్చేయాలి. 3 రోజుల క్రితం రాత్రంతా నాకు నిద్ర పట్టలే. నెబుకద్నెజరు ప్రపంచాన్ని పాలించినప్పుడు వాడు కూడా నిద్రలో ఎలాంటి కలలు కన్నాడో, వాడి తర్వాత సామ్రాజ్య ప్రపంచాన్ని ఎవరు పాలిస్తారనేది వాడి ఆలోచన. కానీ ఆ రాత్రి 2 గంటల వరకు నాకు నిద్ర పట్టకపోగాను. అలాగే కూర్చుని ఆలోచించటం మాట్లాడుతున్నాను, తండ్రి ఎక్కడా ఇంకా పిల్లలు బలవంతులుగా నిలబడటం లేదు,
కక్షలతో, భేదాలతో, ప్రసంగాల పిచ్చి, డబ్బు పిచ్చి, ఇళ్ల పిచ్చి, రకరకాలుగా పిచ్చి 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 పిచ్చిలో మునిగిపోతున్న నా పిల్లలు ప్రపంచం అంతా ఉన్నారు. నేను ఇప్పుడు త్వరగా విడిచిపెడితే వాళ్ళందరి పరిస్థితి ఏమవుతుందో, నన్ను ఉంచమని నేను అడగటం లేదు. నా వలన ఇంకా నా పిల్లలకు మేలు జరగాలి అనుకుంటే, నేను ఉండాలి అనుకుంటే, నేనున్న కాలంలో వాళ్ళు అభివృద్ధి పొందుతారు అనుకుంటే, నువ్వు లేకపోయినా నువ్వు ఉన్నాడు మారరు రా అని మీరు అనుకుంటే, మీరు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా పిల్లలంతా ఏమైపోతారో, చెదిరిపోతారు, దుష్టుడు చేతికి వెళ్ళిపోతారు. ప్రతి తల్లిదండ్రులు కూడా మరణించేటప్పుడు వాళ్ళ పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. నేను మరణించిన తర్వాత నా కుటుంబం ఏమైపోతుంది, నెబుకద్నెజర్ లాంటి స్వార్థపూరితమైన ఆలోచనలు కలలో మనకు ఉండవు, కానీ ఉండకూడదు. దేవుడిచ్చిన లక్షలాది మంది ఈ పిల్లలను కాపాడడానికి ఎలాంటి నాయకత్వం నా తర్వాత రాబోతుంది? చాలామంది పిల్లలు నా మొహం మీద అనే మాటలు మీకు నేను చెప్తున్నాను, డాడీ మీరు ఉన్నంత వరకే డాడీ, మీరు లేకపోతే ఇంకే ఉండదు అంటున్నారు. ఆ మాట నా నిజంగా వాళ్ళు ప్రజలను బట్టి, వాళ్ళు ప్రజల మధ్య తిరుగుతున్న వాళ్ళు వింటున్న మాటలు బట్టి, వాళ్ళ జీవన విధానాలను చూసిన వాళ్ళు వాళ్ళు చెప్పారు అంటే అందులో నిజం లేకపోలేదు. ఈ మాటలు సుమారు 10 ఏళ్లగా నేను వింటున్నాను, డాడీ మీరున్నంత వరకే డాడీ వీళ్ళంతా, మీరు లేకపోతే వీళ్ళంతా చెదిరిపోతారు, వాళ్ళు ఎవరు కాపాడతారు, ఇక నేనే కాపాడలేకపోతే ఇంత వాక్యాన్ని నేను విడమరచి చెప్పి 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 చెబుతున్నానే, ఇప్పటికీ వాళ్ళు మారకపోతే నటిస్తుంటే నేను మరణిస్తే వాళ్ళు ఉండరు తండ్రి, నీలో నీ కొరకు రారు తండ్రి. ఎందుకంటే ఒక వారం నేను హైదరాబాద్ వెళ్ళాను, 10 గంటలు దాటిన తర్వాత ఆరాధనకు వచ్చారంటే, నాయకులైన ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ తరగతులకు 1/2 గంట దాటిన తర్వాత ఒకరు ఒక క్లాసు అయిపోయిన తర్వాత మరొకంతమంది అంటే, మీరు నటిస్తున్నారా? మహాజ్ఞానము ఆయన బుద్ధి జ్ఞానములు ఎంత గంభీరములు, ఒక మాట మిస్ అయితే ఏమైపోతానో అనే ఆలోచన జాన్సన్ గారికి, ప్రసన్నబాబుకు ఉంటుందండి. మా డాడీ నోట ఈ మాటలు వచ్చేస్తే అవి మేము వినకుండా పోతాము అని నా క్లాసుకు తప్పనిసరిగా ఏ ఊర్లో ఉన్నా రావడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక పేతురు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారం అంటే ఈ దేహాన్ని త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి ఆయన సూచన వింటుంటే నేను తొందరగా వెళ్ళిపోవాలి. ఆయన నన్ను తీసుకువెళ్ళిపోతున్నాడు, తండ్రి పిలుపు వచ్చేస్తుంది. ఆ మాట చూడండి, గుండె కకావికలం అయిపోద్ది. తన భార్య ఉన్నారు, పిల్లలున్నారు, మనుమరాండ్రు ఉండొచ్చు, మనవరాళ్ళు ఉండొచ్చు, మనుమలు ఉండొచ్చు, కానీ వాళ్ళ గురించి ఆయన ఆలోచించడం లేదు. ఈ గుడారంలో, ఈ దేహంలో, ఈ శరీరంలో 70 ఏళ్లుగా ఉంటున్నాను, లేదంటే ఆయన 80 ఏళ్లుగా 90 ఏళ్లుగా ఉంటున్నాడో మనకు తెలీదు. అంత వయసులో యేసుక్రీస్తు సూచించిన ప్రకారము ఆయన శరీరాన్ని త్వరగా విడిచిపెట్టవలనని ఎరిగి ఉంటుంది చూడండి. అందులో నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలనని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్న ఈ చివరి రోజులు ఈ సంగతులు మీకు జ్ఞాపకము చేస్తున్నాను. మహాజ్ఞాన ఆయన బుద్ధి జ్ఞానములు ఎంత గంభీరములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యము అంటాడు. ఇందాక మీరు చదివిన 11వ అధ్యాయం రోమపత్రిక 33లో ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, అర్థం కావు. ఆయన మార్గములు అర్థం కావు. నేను పుట్టినంత వరకు క్రీస్తు రాజ్యం వచ్చిందని, ఇన్ని కోట్ల మంది పుట్టారే, ఇన్ని తరాలలో ఎవరైనా ఒక్కరైనా చెప్పారా యేసు రాజుగా వస్తున్నాడని పాటలు పాడుతున్నారే,
అంటే 2000 సంవత్సరాలైనా ఆయన జ్ఞానము ఎంత అగమ్యము, ఆయన మార్గములు ఎంత అగమ్యములు, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అవశ్యములు, అసఖ్యములు ఎంత కష్టం. తీర్పు జరిగిపోయిందనక నమ్ముతాడు, అసఖ్యము. ఈ లోకమునకు తీర్పు జరుగుతుందని వచనాన్ని చూపిస్తే నమ్ముతాడా? నమ్మడు, చచ్చిపోయాకంటాడు. ఆయన ముందు నిలబడాలంటాడు. మరికొంతమంది దొంగ పాస్టర్లు వచ్చారండి, మార్చిపోతే సెప్టెంబర్ లేదా అని. లోకంలో జ్ఞానం అభ్యసించే వాళ్ళు మార్చిలో ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ సెప్టెంబర్లో ఫెయిల్ అవుతాడు కలిసిపోవడానికి. మార్చిలో పాస్ అవ్వకపోతే అదే ఎగ్జామ్ రాసి సెప్టెంబర్లో రాసేసి మళ్ళా స్కూల్ ఇయర్ స్కూల్ అకాడమిక్ ఇయర్లో మళ్ళా కలిసిపోతారు. అక్కడికి వెళ్ళి ఫెయిల్ అయిపోయినాడు, వీడితో కలిసి ఫెయిల్ అయిపోయినాడు, మధ్యలో పాస్ అయ్యి మళ్ళీ వాళ్ళతో కలిసిపోతారు. అలాగే భూమి మీద మనం చేసిన నేరాలకు తగిన శాస్తి మనం శిక్షింపబడినా 7 ఏండ్ల శ్రమల కాలం ఉంటుంది. ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో విందు ఉంటుంది. ఆ విందులో మళ్ళీ మనం అందరం పాస్ అయితే మళ్ళీ మనకి ఇంకా క్షమాపణ ఉంటుందని చెప్పుకొస్తున్నారు. మళ్ళా దేవుడు మళ్ళీ మన క్లాసులు తీసుకుంటాడని ఎంత మూర్ఖత్వం అండి. ఆయన బుద్ధి జ్ఞానములు ఆయన బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. కీర్తన గ్రంథము 147వ అధ్యాయం 5వ వచనం. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానము మితి లేదు. మహాజ్ఞానం ఇంతని చెప్పలేము. ఎంత లోతులకు వెళుతుంటే ఎన్నో కొత్త సంగతులు బయలుపడుతూ ఉంటాయి. ఎప్పుడు మన చర్చిలో పిల్లలు నాన్నప్పుడు అంటున్నా, అప్పుడప్పుడు అంటుంటారు, ఏమండి ఎప్పుడు మాకు ఈ విషయం చెప్పలేదండి. మీకు ఈ సమయంలో ఈ మాటలు చెప్పాలని దేవుడు నాకు సూచిస్తే ఆ మాటలు తీసి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎంతోమంది పోగొట్టుకున్నారు దీన్ని, పోయారు వాళ్ళే. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. వాట్ ఏ వండర్ఫుల్ అండి. ఈ విషయాన్ని తెలుసుకున్న పేతురు అపొస్తలుడు అగ్రగణ్యుడు ఆయన అంటున్నాడు, ఈ గుడారమును త్వరగా విడిచిపెట్టవలని యేసు నాకు సూచించిన ప్రకారం నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. వెళ్ళే ముందు ఏం చేయాలనుకున్నాను, నేను ఈ శరీరంలో ఉన్నంత కాలము మీకు ఈ సంగతులు జ్ఞాపకం అంటే ఆల్రెడీ ఒకసారి చెప్పేశాను. జ్ఞాపకం అంటే అర్థం ఏంటి, ఒకసారి చెప్పాను మరలా మీ మెమరీస్లోకి తీసుకొస్తున్నాను. 10 సార్లు ఎందుకు చెబుతున్నాను అంటే మీరు గతంలో విన్నది మర్చిపోయారేమో అని. ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మీకు జ్ఞాపకము చేస్తున్నాను. ఎన్నిసార్లు మీరు తిరగకపోయినా అన్నిసార్లు మేము ఎందుకు చెబుతున్నామంటే పదే పదే అది నీలో నుంచి బయట పారేది. నీ బంగారాన్ని పారేసుకోవు, నీ బట్టలను పారేసుకోవు, నీ ఇంటికి తలుపు తాళం వేయకుండా ఉండలేవు, లోపల గడియ పెట్టకుండా ఉండలేవు, నీ పిల్లల గురించి బాధ్యత ఉంది, నీ భర్త గురించి బాధ్యత ఉంది, నీ కుటుంబం గురించి బాధ్యత ఉంది, నీ ఆస్తుల గురించి బాధ్యత ఉంది. కానీ నువ్వు విన్న వాక్యం గురించి నీకేం బాధ్యత ఉంది చెప్పు. బైబిలే చదవరు, బైబిల్లో ఏముందో తెలుసుకోవాలని ఆశే లేదు. మీ ఇష్టం వచ్చిన టైంకి వచ్చి కూర్చునే స్వాతంత్రాన్ని తెచ్చుకున్నారు. కొంతమంది గుడిలో కూర్చున్నా అలా సెల్స్ చూసుకొని ఏదో వాళ్ళు మెసేజ్లు పెట్టుకుంటూనే ఉంటారు. ఇవన్నీ దారుణాలు కావా? ఇవన్నీ దేవుడికి వ్యతిరేకమైనవి కావా? ఇవన్నీ దేవతల పూజ కాదా? మీ ఇష్టాన్ని కోరుకున్న, మిమ్మల్ని నమ్ముకున్న మీ వాళ్ళ కోసం మీరు మీ వాళ్ళని దేవతలుగా దేవుళ్ళుగా చేసుకున్నప్పుడు మీరు విగ్రహారాధకులు కారా? ఎందుకు హైందవ సోదరులు మనం అనటం? ఎందుకు మనం జీవమున్న విగ్రహాలను విగ్రహాలుగా చూస్తున్నావే? నువ్వు, నీ కూతురంటే ప్రేమ, నీ కొడుకు అంటే ప్రేమ, నీ భర్త అంటే ప్రేమ,
కన్న తల్లిదండ్రులు అంటే ప్రేమ, నీ ఊరంటే ప్రేమ, నీ ఆస్తి అంటే ప్రేమ, నీ డబ్బు అంటే ప్రేమ. ఎప్పుడు స్వార్థంతో కుమిరిపోతున్న మీరు, మీ విగ్రహాలు ఇవి కావా? దేవుణ్ణి విడిచి లోకంతో సంబంధం అదే మీది. పేతురికి ఏముందండి? ఏమీ లేదండి, ఏమీ లేదండి. ఆయన ఆత్మల రక్షణ కోసం ఆయన ఆలోచన, ఆయన ముసలితనంలో కూడా, ఆయన బహు వృద్ధాప్యంలో కూడా ఏమంటున్నాడు? నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను మీకు జ్ఞాపకం చేయుచున్నాను. మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకు, ఎందుకు నిన్నంత కఠినంగా తిడుతున్నానో, మిమ్మల్ని రేపుతున్నాను నేను, ఎందుకు మీరు చేయటం లేదు? ఏం ఆశించారు మీరు? మీకు పరలోకం వద్దా? మీకు యేసుక్రీస్తు వద్దా? మీ కన్నతండ్రి పిలుపు మీకు వినబడటం లేదా? మీరు చస్తే వెళ్ళిపోయేది దేవుని దగ్గర ఏం చెబుతారు? మీరు అసలు దేవుని దగ్గర నిలబడే ఛాన్స్ లేదు మీకేక. ఇక్కడి నుంచి డైరెక్ట్ మీరు నాశనగుండానికి వెళ్ళిపోతారు. సమాధుల్లో ఉన్నవారు లేచి మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి వెళ్తారు, కీడు చేసిన వారు మరెప్పుడు లేవని పునరుద్ధానానికి వెళ్తారు. అక్కడే ఆత్మ చావదు, అగ్ని ఆరదు. ఇంకో ఛాన్స్ ఉందని చెప్పిన దొంగవారి మాటలు వినకండి. ఈ సంగతులు మరీ 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 మీకు రేపుచున్నాను. మీరు హార్ట్ అయినా పర్వాలేదు, ఇది మీరు వినాలి. మిమ్మను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను నేను అనుకుంటున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా, నేను చనిపోయిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకుని, నిత్యము అప్పుడప్పుడు, రోజుకొకసారి, ఆదివారం శనివారం కాదు, 2000 సంవత్సరాల క్రితం సంఘ ప్రారంభకుడైన అపోస్తలుడైన పేతురు చెప్పిన మాటలండి ఇవి. మొదటి 100 సంవత్సరాల్లోనైనా మరణించాడు కదండి. సంఘం ప్రారంభమైనప్పుడు 3000 మంది సంఘములో చేర్చబడిన తరువాత ఆయన ప్రసంగానికి ముగ్ధులై మారుమనస్సు పొంది, సహోదరులారా మేమేమి చేయాలి అన్నప్పుడు, మీరు ప్రభువైనే యేసుని నమ్మండి, రక్షణ పొందండి, పరిశుద్ధాత్మ వరాన్ని మీరు మీకు మీ పిల్లలు పిల్లలకు పొందండి. ప్రారంభ సంఘంలో వరాలిచ్చి దేవుని సన్నిధిగా 3000 మంది అత్ర ప్రసంగం ద్వారా రాబట్టుకున్న మహావేత్తండి ఆయన, అపోస్తలుడైన పేతురు గారు. నేను వెళ్ళిపోయిన తరువాత మీరు నిత్యము వీటిని జ్ఞాపకం, రోజు నిత్యము. క్రైస్తవులు ఎప్పుడు కూడుకుంటున్నారండి? ప్రారంభ సంఘం 2వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 46వ వచనం ఎప్పుడు కూడుకుంటున్నారు? మరియు వారు ఏక మనస్సు గలవారే 3000 మంది ప్రతి దినము దేవాలయములో కూడుకుంటున్నారు. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు కూడుకుంటున్నారు? ప్రతి శని ఆదివారములో టైం ఉన్న వాళ్ళం మాత్రమే కూడుకుంటాం, లేని వారు రారు. ఏం చేసుకుంటావు? చేసుకో. చస్తే నరకానికి పోతాం, అక్కడ బోరున అందరం మా పిల్లలు అందరూ అక్కడే ఉంటారు కదా, అప్పుడు ఏడుస్తాం. సిగ్గు కదండి అది. ప్రారంభ దేవుని సామ్రాజ్యం అది, 3000 మందితో ఆరంభమైన సంఘం అది. వాళ్ళు ఏం చేస్తున్నారట? ప్రతి దినము దేవాలయములో కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండ్రి. 42 వీరు అలా చేరిన వారు 3000 మంది అపోస్తలుల బోధ బాధపడిన బోధలకు వెళుతున్నారండి ఈరోజు ప్రపంచ ప్రజలు. బాధలు పడిన నీ సమాజం పెట్టి పంపించినోడు దగ్గర నువ్వు వెళ్తావు, నీ బర్త్డే కేక్ పంపించినోడు దగ్గరికి వెళ్తావు, వాడి నూనె సీస కొనుక్కోవడానికి వెళతావు, వాడు రుమాలు కొనుక్కోవడానికి వెళతావు. ఛా, ఎవరండి అలా చేశారు? క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యాలలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా అసలు చచ్చిపోయిన వారి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావురా అంటున్నాడు యవనస్తుడితో యేసు ప్రభు. మా తండ్రి మరణించాడు ప్రభు, నిన్ను వెంబడించేయాలని ఉంది. ఓ, వెంబడించేయన్నాడు. అయితే నాకు ఒక చిన్న రిక్వెస్ట్, నిన్ను వెంబడిద్దాం అనుకునేటప్పుడు మా తండ్రి చనిపోయాడు, చనిపోయినప్పుడు శవాన్ని అక్కడ వదిలేశాను, నేను వచ్చేసాను, ఒక్కసారి నాకు అనుమతిస్తే
మా తండ్రి దహన కార్యక్రమాలు శ్మశాన కార్యక్రమాలు జరిగించుకొని నిన్ను వెంబడని వెంబడించడమే వెంబడించడం అన్నప్పుడు యేసు అన్న మాటలు మత్తయి సువార్త లూకాసు వార్త 9వ అధ్యాయము 60వ వచనం లూకాసు వార్త 9వ అధ్యాయము 60వ వచనం అందుకైన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నిమ్ము చచ్చేవాళ్ళు మనుషులు ఎప్పటికైనా వాళ్ళలో ఎవరు చచ్చిపోయినా వాళ్ళే సమాధులు చేసుకుంటారు. మృతులను చచ్చిపోయిన వారిని చచ్చిపోయే వారు జాగ్రత్తగా వినాలి. దేవుని బుద్ధి జ్ఞానము బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన మార్గములు ఎంతో అగమ్యము, ఆయన తీర్పులు మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన ఏం చెప్పాడు? మృతులు అంటే చచ్చిపోయాళ్ళు, తమ మృతులను అప్పటికి బతుకున్న వాళ్ళు బాగా వినాలి, ఏదో వినేశామని వెళ్ళిపోకండి. మృతులు తమ మృతులను పాతిపెట్టుకుంటారు. నువ్వు వదిలేసి మీ నాన్నని శవాన్ని వదిలేసి వచ్చినంత మాత్రంలా మీ ఇంటి దగ్గర మీ బాబు శవాన్ని ఎవరు ఉంచరు. ఇంటి పక్కన ఎవరైనా చచ్చిపోయారనుకోండి, వాళ్ళ శవాన్ని 3 రోజులు ఉంచారనుకోండి. దినకరణ్ ఉన్నాడు, యాక్సిడెంట్లో కూతురు చచ్చిపోయింది, 3 రోజులు పెట్టాడు గదిలో, నా దేవుడు లేపుతాడని. కాలాలలో జరుగుతున్న వాస్తవాలు, కాలాలను బట్టి ఆ వాస్తవాలను మార్చుచున్న దేవుడు బైబిల్ని ఎవడండి అలా చదివాడు? ఆది కాండము ప్రథమ ఫలం, మీకు వచ్చిన శ్రేష్ఠ పదార్థాలు దేవుడికి ఇవ్వండి. అర్పణ చంద అది అంట, దాని పేరే గివింగ్, దాతృత్వం. కయను హేబులు వాళ్ళ పంటల్లో, వాళ్ళ గొర్రెల్లో ఒక ఆయన ఇచ్చాడు తన పంటల్లో. కానీ ప్రథమ ఫలములు మోషే కాలానికి వచ్చేసరికి దశమ భాగం ఇమ్మన్నాడు. కాలాలు మారుతున్నాయిరా, కాలాల్లో మారుతున్న వాస్తవాలు కూడా మార్చాలిరా. ఒకప్పుడు ట్రాన్సిస్టర్ చూస్తే ఎంతో సందడి మనకి, ఓ ఆ స్టేజ్ సరిగా రాదని కిరికిరి 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 మనం తిప్పుకుంటుండేవాళ్ళం. అది ఎప్పుడు పోయింది? రేడియో వచ్చింది, రేడియో పోయింది, టేప్ రికార్డర్ వచ్చింది, టేప్ రికార్డర్ పోయింది, టీవీ వచ్చింది, టీవీ పోయింది, వీడియో క్యాసెట్స్ వచ్చాయి, వీడియో క్యాసెట్స్ పోయాయి. చూసారా ఎలా మారిపోతుందో? ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ, ఇప్పుడు మన ఇల్లంతా టీవీ కూడా అమ్మేస్తారు కావలిస్తే. మారిపోతున్నాయి. మారిపోతున్నప్పుడు నువ్వు బటన్ దగ్గరికి వెళ్ళి స్విచ్లు నొక్కుని సౌండ్ పెంచుకొని ఉండడం అవసరం లేదు. నీ చేతిలో ఒక రిమోట్ ఇస్తున్నాడు, అది పట్టుకొని నువ్వు ఆపరేట్ చేసేస్తున్నావు. కాలములను బట్టి స్థితిగతులు మారుతున్నాయి. బైబిల్లో మరి అవన్నీ చూడవా నువ్వు? ప్రథమ ఫలాలు ఇచ్చాడు ఆ రోజుల్లో, మోషే కాలానికి దశమ భాగాలు ఇచ్చారు అప్పటికే, క్రీస్తు కాలానికి నీకున్నదంతా ఇచ్చామన్నాడు ప్రారంభ సంఘానికి. వారు తమ చరస్థిరాస్తులమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చినప్పుడు సంఘాని అవసరతలన్నీ వాడు పంచడం మొదలుపెట్టారు ఆ డబ్బుతో. ఈరోజు దేవుడికి ఇస్తానని చెప్పి ఇవ్వని వారు ఉన్నారు ఈ సమాజంలో. అననీయ సప్పీరాకు పట్టిన గతి వాళ్ళకు పడుతుందని హెచ్చరిస్తున్నాను. నువ్వు నీ స్వార్థం కొరకు ఆలోచిస్తున్నావా? అలాంటప్పుడు మాట ఎందుకు ఇచ్చావు? నీ భర్తను సమాధి చేసిన వారి పాదములు ఉన్నాయా బయట ఉన్నాయి? అనగానే చచ్చిపోయింది కింద పడి. అబద్ధికురాలు దేవుడికంటే ఎక్కువ, దేవుడికంటే ఎక్కువ. అమ్మో, ప్రారంభ సంఘం అండి, చరస్థిరాస్తులు ఇచ్చారు, ఇప్పుడు నువ్వే బలైపో అన్నాడు. నీకున్నదంతా ఇవ్వు, అయినా అవసరమైతే నీ ప్రాణాలు కూడా నాకు ఇవ్వాలి. దేవుడు చెప్పాడా? మారిందండి. చివరి కాలంకి వచ్చేసరికి ఏమైంది? తన సహోదరులను ప్రేమించేవాడు సహోదరునికి ప్రాణము పెట్టబద్ధుడై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం
యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము తన ప్రాణము పెట్టాడు. మీరు నమ్ముకున్న యేసు మీ కోసం ప్రాణం పెడితే దీనివలన ప్రేమ ఏమైనా నీకు అర్థం అయితే మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. సంఘము నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. క్రీస్తు రాజ్యమును బట్టి ప్రాణము పెట్టబద్దులమై రాజ్య నివాసులకు రావాలి. కష్టాలు కష్టాలలో ఉన్న ఆనాటి సంఘములో ఉన్న వాళ్ళకి తమ చరస్థిరాస్తులు ఇచ్చిన దేవుని పిల్లలను మనం బైబిల్లో చదువుకున్నాం. తమ ప్రాణాలు కూడా ఇవ్వాలన్నాడు చివరికి వచ్చేసరికి. మన ప్రాణాలే దేవుడికి ఇచ్చేస్తే మనకున్నవన్నీ దాచుకుంటే సుఖమేముంది నీకు? మన ప్రాణాలే మనం దేవునికి ఇచ్చేయాలని అనుకుంటే నిర్ణయాలు తీసుకుంటే మనం సంపాదించిన దాచుకోవాలని ఎందుకు ఆశపడుతున్నావు? ఆయన బుద్ధి జ్ఞానములు బుద్ధి జ్ఞానముల బాహుల్యము బుద్ధి బుద్ధి వేరా మరి రెండు కలిపేయకో వంకాయ టంకాయ అని ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరమైనది. ఆయన తీర్పులు శోధింపన ఎంతో అసఖ్యం. అందుకే కఠినంగా వ్యవహరిస్తాడు కొన్ని సందర్భాల్లో దేవుడు. అది నేను చెప్పకపోతే ఇలాంటివన్నీ వ్రాస్తున్న దేవు అపోస్తలులు అందులో అగ్రగణ్యుడిగా ఉన్న పేతురు గారు ఏమంటున్నారు? నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులు మీకు జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుచున్నాను. మీ కోపం చేస్తుంటది విని చాలా మందికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నా పిల్లలు అనుకునేవారు, యేసును నమ్మామనుకునేవారు, ఇచ్చి మాట తప్పిన వారికి ఎలాగుంటది? ఇప్పుడు గజ గజ గజలు ఆడాలి. ఎందుకంటే ఆయన తీర్పులు కూడా ఎలాగుంటాయో తెలుసా? శోధింపనెంతో అసఖ్యములు పడతాది వేటు భయపడు. కనుక ప్రతిదినము దేవాలయములో వారు కూడుకుంటున్నారు. వీరు అపోస్తుల బోధయందును 2:42 అపోస్తుల కార్యాలు వీరు అపోస్తుల బోధయందును సహవాసం అపోస్తులతో పెద్దలతో గొప్పవాళ్లతో మీరు సహవాసం ఉండరా? అపోస్తులు బోధలో ఉండాలి, సంఘముతో సహవాసం ఉండాలి, రొట్టె విరవాలి, ప్రార్థన చేయాలి, ఎడతెగక ఉండాలి. ప్రతి దినము దేవాలయములో కూడుకొనుచు ఎడతెగక ఉండాలి. శనివారం కూడుకునేవాళ్ళు మీరు ఎడతెగక ఉన్నవాళ్ళు, ఆదివారం మాత్రం ఉదయం వచ్చేవాళ్ళు మాత్రమే ఎడతెగక ఉన్నవాళ్ళ, ఆదివారం సాయంకాలం తరగతులకు వచ్చేవాళ్ళు ఎడతెగక ఉన్నవాళ్ళ, వాట్ నాన్సెన్స్ ఇట్ ఈజ్. మరలా చెప్తున్నాను, 2000 సంవత్సరాల తరువాత దేవుడు మీకు ఒక నాయకుడిని పంపారు, వాడే పిడి సుందర్రావు. నా కాలం కూడా ఎప్పుడు ఆయన పిలుస్తాడో, నేను ఎప్పుడు వెళ్ళిపోవాలో అని ఆలోచిస్తున్నానే కానీ మీరు ఏమవుతారో ఎన్నో సంవత్సరాలుగా చెప్తారు నాకు విశ్రాంతి కావాలి. మా వయసు కూడా మీరే పోసుకొని స్థిరంగా ఉండండి అంటారు. అది అబద్ధమైన మాట. ఎవరి వయసు నాకు అవసరం లేదు, మీ రక్తం అవసరం అవుతుంది. నాకు రక్తం లేకపోతే మీ అవయవాలు అవసరం అవుతాయి, నాకు అవయవాలు లేకపోతే అన్నీ ఉన్న నాకు మీ అవసరత ఏంటో తెలుసా? నేను నేర్పిన జ్ఞానానికి వారసులుగా పుణికి పుచ్చుకున్న వారసులుగా మీరు నా తదనంతరం ఈ సమాజాన్ని ఎవరు కాపాడుతారు? ప్రపంచ చరిత్రలో బైబిల్ చరిత్రలో అధికారాన్ని నిలబెట్టిన కొందరే కనిపిస్తారు. అందులో ఒక ఏలియా. జాగ్రత్త, ఖబర్దార్ అని దేవుని తరఫున హెచ్చరికలు చేశాడు ఆహాబుకి, ఇజ్బెలికి. లక్షల మందిని ఇశ్రాయేలు 40 సంవత్సరములు అరణ్యము గుండా నడిపించిన నాయకుడు మోషే కనిపిస్తాడు. అపోస్తలుల తర్వాత ఇంచుమించు 2 యుగాల కాలంలో 2వ యుగం ముగిసిపోతున్న కాలంలో నన్ను పంపించాడు మీకోసం. మీరిప్పటికీ మారకపోతే నేను ఎలా పుస్తకాలు రాసి, సింహ గర్జన అనే పుస్తకాలు రాసి ప్రజలను ప్రభావితం చేసి దేవుడు ఎంత వాడో, ఎంత గొప్పవాడో అని శాస్త్రవేత్తలను కూడా కాళ్ళ కింద తొక్కి నాయకుడిని చూడకుండా కఠినంగా మాట్లాడుతున్నానే. ఎవరు కనబడాలో మీరే చెప్పాలి. నాలో ఎవరు కనబడుతున్నారు? పేతురు గారు అంటున్నారు,
ఈ గుడారమును త్వరగా విడిచిపెట్టవలడని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులు మీకు జ్ఞాపకము చేస్తూ మిమ్మను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా వీటిని నిత్యము జ్ఞాపకము చేసుకునవలనని, చదువుకునవలనని, అర్థము చేసుకునవలనని జాగ్రత్త చేతును. ఈరోజు సింహగర్జన ఎంత జాగ్రత్త పడింది బైబిల్ తర్వాత. హోలీ బైబిల్కి చిన్న 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 మెట్టు కట్టాను నేను. చిన్న చిన్న పుస్తకాన్ని రాశాను, చాలా చిన్నది అది. దాన్ని పొగిడేది, దేవుణ్ణి బహిరంగంగా అతిశింపజేసేది, దేవుని మహాకార్యక్రమాలు వివరించేది, మనుషులు శాస్త్రవేత్తలు అని చెప్పుకొని ఫెయిల్ అయిపోయిన ఫెయిల్యూర్స్ రాశాను. మనిషి ఎవడికి ఎడం కాలు కింద తొక్కేస్తానన్న శాస్త్రవేత్తలని బైబిల్ బట్టి రాసిన పుస్తకమే అది. అది నేను వయసులో ఉన్నప్పటి నుంచి రాసేయడం మొదలుపెట్టాను. చివరికి మీకు నేర్పుతున్నాను, రేపుతున్నాను, మీరు మారాలని, నా తదనంతరం నిలవాలని, ఈ రాజ్యాన్ని కాపాడాలని, రారాజులుగా మీరు పాలించాలని. లోకంలో రాజ్యాలు, రాజులు, డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఉందనుకునే ఈ మాయలో ప్రపంచ దేశాలలోని ప్రజలు మోసపోతున్న ఈ కాలంలో బైబిల్ అర్థం కాక ఎందుకు రాయబడిందో తెలుసుకోలేని 350 కోట్ల మంది నాకు, మరి ఎలాంటి క్రైస్తవులు వీళ్ళు? డూప్లికేట్స్ వీళ్ళు. క్రైస్తవులు కూడా మొక్కలైపోయి బైబిల్ వాళ్ళకి అర్థం కాక అందరూ పట్టుకున్నది ఒక బైబిల్ అయినా అందరూ ఒకటిగా లేకుండా చేసింది సాతాను. ఇప్పటికైనా మీరు మనసు తెరుచు, మీ మనసు తెరుచుకోదా చెప్పండి. నేను వెళ్ళిపోతే మీ స్థితి ఏమవుతుందో ఈవేళ బట్టి నేను చెప్తున్నాను, మీరొక్కరు కూడా ఉండరు. నేను లేని ఒకరోజుకే సమయానికి దేవుని సన్నిధికి రాని మీరు, నేను లేని రాని ఈ కాలంలోనే మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి విని వినకుండా పోతున్న మీరు నమ్మకమైన వారా? ఏమండి, తండ్రికి తన పిల్లలు ఎలాంటి వాళ్ళో తెలుసండి. కొంతమంది నటిస్తారు, కొంతమంది అతి వినయాసక్తులు, కొంతమంది నేర్పరులు, కొంతమంది దోపిడి దొంగలు. అలాంటి వారుగా మీరు ఉండకండరా ప్లీజ్. ఇంతగా ప్రేమించిన తండ్రి మీకు ఇక దొరకడు. బాగా నేర్చుకోండి. చివరిగా ఒక మాట చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 16:25-26-27. రోమీయులకు రాసిన పత్రిక 16:25-27. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, క్రీస్తు శకంలో ప్రారంభంలో సంఘానికి, పరిశుద్ధులు అంటే రాజుల కాలంలో, న్యాయాధిపతుల కాలంలో, పితరుల కాలంలో మర్మముగా ఉంచబడిన మహావేద జ్ఞానము క్రీస్తు వచ్చిన తర్వాత అపోస్తలుల ద్వారా, సంఘము ద్వారా ప్రత్యక్షపరచబడుతుంది. అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. మర్మముగా ఉన్నబడినది ప్రవక్తల ద్వారా, నేడున్న అపోస్తలుల ద్వారా, మన ముందున్న క్రైస్తవులు. మొదటి శతాబ్దంలో మహాజ్ఞానం వ్రాయబడిపోయింది, 66 పుస్తకాలుగా పూర్తయిపోయింది. ఇప్పుడు ఎఫ్సికి రాసిన పత్రిక 3:11 ఉన్న మధ్య భాగము, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకే తెలియనిది, పరలోకములో అధికారులకే తెలియనిది, సంఘము ద్వారా మాత్రమే, రాజ్యము ద్వారా మాత్రమే తన యొక్క నానా విధమైన జ్ఞానము మీ ద్వారా ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించాడు దేవుడు. కలలు కన్నాడు. సంఘము ద్వారా ఈ మహాజ్ఞానం, రాజ్యము ద్వారా ఈ మహాజ్ఞానం ప్రపంచ ప్రజలకు తెలియచేయాలని దేవుడు అనుకుంటే అందులో ఎంతమందిరా నా పిల్లలు? చాలా కొద్దిమంది. ఇందులో ఎంతమంది అర్థం చేసుకున్నారు? అది మరి అతి కొద్ది మందే. ఇది మీకు న్యాయమా? మీది సంఘమా? మీదు సార్వత్రిక దేవుని సంఘమా? ప్రపంచాలు నేలే సామ్రాజ్యమా? అందులో మీరు రారాజులేనా? దేవుడు కన్న కలలు కలలుగా కళ్ళలు చేసేసారరా, కళ్ళలు చేసి. ఏది నేను పుట్టి బహిరంగపరిచినా, నేను పుట్టి వాటిని విషితపరిచిన,
ఇక మిమ్మల్ని ఎవరు కాపాడతారు? అందరూ నిలబడండి, యూనివర్సల్ యాంథమ్ని పాడదాం. లైట్స్ ఆఫ్. నిజమైన మన తండ్రి, దేవుడే నిజమైన మన తండ్రి. పరలోకమే నా దేశం, పరలోకమే నా దేశం. మన పౌరస్థితి పరలోకమందే ఉన్నది, నాకెప్పుడు జ్ఞాపకంలో ఉన్నది, నాకెప్పుడు జ్ఞాపకంలో ఉన్నది. మాకందరికి తెలుసు, మీకందరికి తెలుసా? మాకందరికి తెలుసు, మీకందరికి తెలుసా? ఒక్కడే అతనొక్కడే దైవాన్ని తెలిపినదొక్కడే, ఒక్కడే అతనొక్కడే కాలాని కేశక పురుషుడే. దేవుడే నిజమైన మన తండ్రి, దేవుడే నిజమైన మన తండ్రి. ప్రపంచంలో మనుషులంతా సోదరులే, భారతీయులే మాత్రమే నా సోదరులా. ప్రపంచంలో మనుషులంతా సోదరులే, అందరూ మన అన్నలే, అందరూ మన తమ్ములే, అందరూ మన అక్కలే, అందరూ మన చెల్లెలే. అది తెలుసుకొని జీవించాలి, అది తెలుసుకొని ప్రేమించాలి. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి. నీ శత్రువైన ప్రేమించి నువ్వు మార్చాలి, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి. నీ శత్రువైన ప్రేమించి నువ్వు మార్చాలి. ఆ దేవుడే మనిషికిచ్చిన దీపని, ఆ దేవుడే మనిషికిచ్చిన దీపని. ఆ పనిని చేస్తే స్వర్గమే, అది తెలిపినది బైబిలే. ఆ పనిని చేస్తే స్వర్గమే, అది తెలిపినది బైబిలే. అది తెలుసుకొని జీవించాలి, అది తెలుసుకొని ప్రేమించాలి. మనుషులందరికీ తండ్రి ఒక్కడే, ఈ మనుషులందరికీ తండ్రి దేవుడే ఒక్కడే, అతనొక్కడే, ఒక్కడే, అతనొక్కడే, ఒక్కడే, అతనొక్కడే దైవాన్ని తెలిపినదొక్కడే,
ఒక్కడే అతనొక్కడే కాలాని కేశక పురుషుడే దేవుడే నిజమైన మన తండ్రి దేవుడే నిజమైన మన తండ్రి